పత్రిక మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాము. అందులో ఈరోజు 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. ముందుగా అందులో ఉన్న 9 వచనాలు నేను చదువుతాను, ఆ తర్వాత ధ్యానంలోనికి మనం వెళ్దాం. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులయుట కాక అనీతి మంతుల యొక్క వ్యాజ్యమాటకు తెగించున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిల అవమాన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీ కలిగిన వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యం ఆడుచున్నాడు, మరి అవిశ్వాసుల యూతునే వ్యాజ్యం ఆడుచున్నాడు. ఒకని మీద ఒకటి వ్యాజ్యం అవట మీలో ఇప్పటికే కేవలము లోపం. అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడించడం మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుతున్నారు. మీ సహోదరులకే ఇలా చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారే ఉంటుంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరి. మనము చదువుకున్నటువంటి ఈ 11 వచనాల్లో నిజానికి 9 వచనాలే చాలు, అయితే నేను ఒక పేరలాగా ఇక్కడ ముగించాను. 9 వచనాల్లో ఎన్ని ప్రశ్న మార్కులు ఉన్నాయో మీరు లెక్క పెట్టండి. మీ బైబిల్లో మీరు లెక్క పెడుతుండండి. అంతలోపల కొరింథీయులకు రాయబడిన పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని మనము చూద్దాం. ఈరోజు చాలా ప్రశ్నలు కలిగినటువంటి ఒక భాగము మనం ఆలోచన చేయబోతున్నాం. అది కూడా ఏమంటే, మీలో ఒకనికి మరి ఒకని మీద, మీలో అంటే ప్రభుని నమ్మిన వారి మధ్యనే అన్నమాట, ప్రభుని నమ్మిన వారి మధ్యనే. 5వ వచనంలో తన సహోదరుల మధ్యను, 6వ వచనంలో సహోదరుడు సహోదరుని మీద, 7వ వచనంలో ఒకని మీద ఒకడు. ఇది విశ్వాసుల మధ్య సంగతి అన్నమాట. ఏంటో వివరం మళ్ళా మనం చూద్దాము, కానీ ఎన్ని ప్రశ్న గుర్తులు ఉన్నాయో మీరు లెక్క చూపించండి. 11. చాలా సంతోషం, కరెక్ట్ చెప్పి పెట్టేస్తున్నారు ముందే. అసలు ఈ పత్రికలో ఉన్నటువంటి అంశం మనం ఏం చెప్పుకున్నామంటే, లోపములు దిద్దుట అనుకున్నాం. అది 7వ వచనంలో ఉన్నమాట చూడండి, మీలో ఇప్పటికే కేవలము లోపము. చిన్న లోపాలు కాదు, పరిశుద్ధుల మధ్య ఏముంటాయంటే కేవలము లోపాలు ఉంటాయంట, కేవలము లోపాలు. అందులో ఒక ప్రాముఖ్యమైన లోపాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు ఇది ప్రాముఖ్యమైన లోపము కూడా
తర్వాత మనము చూద్దాం. అంతలోపల మరి ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని మనం చూస్తున్నాం. సంఘంలో ఏకీభావంతో మాట్లాడుకోవడం లేదు వీళ్ళు. అంటే మాటలు ప్రారంభమైనాయంటే ఏకభావం లేదు, కక్షలు ప్రారంభమవుతున్నాయి, ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, కలహములు ప్రారంభమవుతున్నాయి. కలహాలని కొట్లాటలు అన్నమాట. సంఘాల్లో కొట్లాట ఉండొచ్చునా, కక్షలు ఉండవచ్చునా అంటే ఉండకూడదు, అదే లోపం. ఇది ఎక్కడ ప్రారంభమవుతుందంటే మాటలలో ఏకభావం లేకపోతే అన్నమాట. అందరి మధ్య ఏకభావం ఉండాలి. అందుకే గుర్తుంచుకోండి, మనం ఇందాక చదువుకున్న భాగంలో అన్యాయము సహించడం మేలు కాదా అన్నారు. నీకు అన్యాయం జరిగినా సరే మీరు ఏకభావంతో ఉండండి, భిన్నమైన మాటలు మాట్లాడద్దు. మీ సొత్తులు దొంగిలించబోట మేలు కాదా అన్నాడు అన్నమాట. మన వస్తువులు నష్టమైనా పర్వాలే, మనకు అన్యాయమైనా పర్వాలే, మన వస్తువులు నష్టమైనా పర్వాలే, ఏకభావము లోపించే ఏ మాటలు మన నోట్లో నుంచి రాకుండా ఉంటే బాగుంటుంది. ఇది వాస్తవమా కాదంటే వాస్తవమే. ఈరోజు సంఘాల్లో ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే మీరు చూడండి, నాకు నష్టం వచ్చింది, నాకు కష్టమైంది, అన్నట్లు అన్నాడు అని ఇటువంటివి పైకి వచ్చి ఏకభావం లేకుండా మాట్లాడుకుంటూ ఆ మాటలు మాట్లాడే నోరు కదా ఎక్కడ పోతాయంటే కొంచెం కిందికి చేతుల దాకా పోతాయి, ఇంకా కిందికి దిగి కాళ్ళ దాకా పోతాయి, ఇంకా కిందికి దిగి కట్టెల దాకా కడ్డీల దాకా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. ఈ మాటలు చెబుతూ వాళ్ళల్లో ఉన్న మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో సమస్య ఏంటంటే పౌలు అపోల్లో కేఫాలు అక్కడ పనిచేస్తే వాళ్ళ పేరుతో వాళ్ళ పేరు కింద వాళ్ళ గొడుగు కింద వాళ్ళ ఫ్యాన్స్గా తయారైపోయి నేను పౌలు వాడిని అపోలో వాడిని కేఫా వాడిని అని చెప్పుకుంటున్నారు. అది ప్రకృతి సంబంధమైనది అని మూడవ అధ్యాయంలో చెప్పడాన్ని మనం ధ్యానించాం, ఊరు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక మనం ఎప్పుడైనా ఎవరైనా మేము ఫలానా అని అన్నారంటే అసలు మీరు విశ్వాసులే కాదు, శరీర సంబంధులు కూడా కాదు, ప్రకృతి సంబంధం అని గుర్తుంచుకోండి. అంత భయంకరమైన స్థితి అన్నమాట. మంచిది, 3-4 అధ్యాయాలు దాని గురించి చెప్పాడు. 5-6 అధ్యాయాలు మనం ఇప్పుడు ధ్యానిస్తున్నామే. 5వ అధ్యాయంలో జాగ్రత్తం ఉందంట. ఇది కూడా అన్నిల్లో కూడా ఉండనంతటి జాగ్రత్తం ఉంది. అవునవును, మనం ముందు కూడా చెప్పుకున్నాము, విశ్వాస ఆత్మీయ జీవితంలో దిగజారితే లోకస్తుల కంటే అన్యాయంగా దిగజారిపోతాను అనమాట. లోకస్తుల కంటే అన్యాయంగా దిగజారిపోతాను. ఈరోజు 6వ అధ్యాయంలో లోకస్తుల కంటే అన్యాయంగా దిగజారిపోయాడు. ఏ విషయం అంటే ఒకరి మీద ఒకరికి వ్యాజ్యములు ఉన్నాయంట. మొదటి అధ్యాయంలో ఒకరి మీద ఒకరికి ఏకీభావం లేదనుకున్నాం. ఇది ఎక్కడ దాకా పోయింది చూడండి. నేనేమన్నాను, మాటల నుంచి చేతుల దాకా, చేతుల నుంచి కాళ్ళ దాకా, కట్టెల దాకా, కడ్డీల దాకా పోతుంది అనుకున్నానే. ఆ నెక్స్ట్ ఎక్కడ పోతాయంటే కోర్టులకు పోతాయన్నమాట. వ్యాజ్యము వేయబడ్డం లాయర్ల చేతికి, లోకపు న్యాయాధిపతుల చేతికి వెళ్ళాయి. ఈరోజు సంఘాల మీద కేసులు ఉన్నాయా? ఉన్నాయి. విశ్వాసులే కేసులు వేస్తుంటే అవిశ్వాసులు వేరా? వాళ్ళు కూడా వేస్తారు. విశ్వాసులే దొంగిలుతున్నారు. మనం చదువుకున్న భాగంలో నేను 9 వచనాలు అన్నాను కానీ 10-11లో దొంగిలుట, మీ వస్తువులు దొంగిలించబోటం మీకు మేలు కాదా? మీ సొత్తులు విశ్వాసులే దొంగిలుతున్నారంటే ఇంకా లోకస్తులు పూర్తిగా దొంగిలుతారు. మిషనరీలు ఎంతో కష్టపడి తమ ఎంతో త్యాగము చేసి వాళ్ళ సౌకర్యాలన్నీ కోల్పోయి వాళ్ళ దేశంలో వాళ్ళ కార్లు ఉండేవంట,
సేవకు వస్తూ కార్ల మీద చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ బీదలకు హాస్టల్స్ బిల్డింగ్లు కట్టించి వాళ్ళు ఎద్దుల బండిలో తిరిగారట. ఎంతో ధైర్యమైన విషయాలు వింటే మనకు కళ్ళకి నీళ్ళు వస్తాయి. అంబాజీపేటలో మన సంఘాలకు చెందిన ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ డాక్టర్మ్మ, ముందమ్మ డాక్టర్మ్మ కాదు, ఆమె నర్సే అన్నమాట. కానీ ఇండియాలో ఆమె చూసిన తర్వాత స్త్రీలు గైనిక్ అనగా కాన్ఫిడెన్స్ సర్వర్ చనిపోవడాన్ని చూసి మోడల్ డాక్టర్లు లేరు, ఆమె తన దేశానికి వెళ్ళిపోయి చదువుకొని డాక్టర్గా వచ్చి సేవ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరి విశ్వాసం ఏంటంటే అమ్మగారిని ముట్టుకుంటే చాలు మాకు గర్భం వస్తుందని. నిజగట్లే జరిగేది. అమ్మగారి దగ్గర కాన్పు చక్కగా జరుగుతుంది, చక్కగా జరిగేది. ఆ రోజుల్లో అనస్థిషియా కూడా ముందు లేదంట. ఆ తర్వాత వచ్చిన సౌకర్యాలు వచ్చాయి. అలాగే వెల్లూరు హాస్పిటల్ సంగతి కూడా అనమాట. కనుక వస్తువులు నష్టపోయి సౌకర్యాలు నష్టపోయి గత కాలంలో పరిశుద్ధులు సేవ చేసినారు. ఈ దినాల్లో తమ సొత్తులు పోగొట్టుకోవడం ఇష్టం లేదు కానీ సంపాదించుకోవడం ఇష్టం అయిపోయింది. అటువంటి హాస్పిటల్స్, హాస్టల్స్, స్కూల్స్ను అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. ఎంత భయంకరమో చూడండి. కనుక ఈ రోజు ఉన్న విశ్వాసులకు ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులకు తేడా ఉందంటే ఉంది. అందుకే కొరింథీ పత్రికలో ఆ రోజులలో ఉన్నటువంటి బలహీన లోపాలను హెచ్చరికగా మనకు చూపిస్తున్నాడు అనమాట. అది చిన్న ఉపోద్ఘాతం అనుకోండి. కొరింత ఎక్కడ ఉంది? ప్రపంచ పటములో మధ్య భాగంలో, మధ్యధరా సముద్రం పిలువడే భాగంలో గ్రీస్ దేశం మధ్యలో ఉంది. గ్రీస్ దేశానికి క్యాపిటల్ గా ఆ రోజుల్లో ఒక క్యాపిటల్ గా కొరింత ఉండేది. ప్రతి వారం చెప్పుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పను. ఈ కొరింత్ అనేది, కొరింత్ అంటే వెక్కసమైన తృప్తి గలది అని అర్థం. వెక్కసమైన తృప్తి అంటే కూడా చెప్పుకున్నాం అనమాట. సముద్ర ప్రయాణం చేసే ఓడలు కొరింత్కు డెఫినెట్గా వస్తాయి, ఓడరేవు ఉంది కాబట్టి. ఆ ఓడరేవులో సరుకులు దించడం, మళ్ళీ సరుకులు ఎత్తుకోవడం. తర్వాత కొరింత్ దగ్గర సముద్రం రెండు వైపులా ఉంది కాబట్టి కొరింత్ గుండా చొచ్చుకొని ఓడలు వెళ్తే షార్ట్ డిస్టెన్స్, ప్రయాణ దినాలు తగ్గుతాయి, ఫ్యూయల్ ఖర్చులు తగ్గుతాయి, పోతే దొంగల అపాయం ఉంటుంది, అది కూడా తగ్గుతుంది కాబట్టి డెఫినెట్గా అన్ని పడవలు, అన్ని షిప్స్ కొరింత్ కూడా వెళ్తాయని గత కాలం అంతా జ్ఞాపకం చేసుకున్నాం. అట్లా వాళ్ళక్కడ పడవలో సరుకులు దించి ఎత్తే సమయంలో వీళ్ళ ఆహార పదార్థాలు కూడా మళ్ళీ తయారు చేయబడి పడవను నింపే సమయంలో కొద్ది కాలం పడుతుంది. ప్రయాణికులు, నావికులు కూడా దిగి కొరింతలో ఉన్న దేవదాసీలు, అక్కడ దేవాలయం ఉంది, 1000 మంది దేవదాసీలు, దేవదాసులు అంటే చిన్నప్పుడే దేవాలయంలో విడిచిపెడతారనమాట, వచ్చిన వాళ్ళు వారితో వ్యక్తమైన తృప్తిని పొందవచ్చు, వ్యభిచరించవచ్చు అనమాట. వ్యభిచారం అనేది వ్యక్తమైన తృప్తి, నిజమైన తృప్తి కాదు సుమా. అందుకే కొరింతలో నమ్మిన వాళ్ళు కూడా 5వ అధ్యాయంలో అలవాట్లో పడిపోయిన ఆ పట్టణంలో వ్యభిచారం అనేది నీళ్లు తాగినట్టుగా సర్వసాధారణంగా ఉండిపోయింది అనమాట. చివరకు విశ్వాసులోకి కూడా వచ్చిందండి. ఎంత భయంకరమో చూడండి. మన లోకంలో ఏముంటాయో అన్ని విశ్వాసులోనికి ఈరోజు కూడా వస్తున్నాయి. జాగ్రత్త, ఈ వాక్యాలు వింటున్న నీళ్ళు ఉన్నాయేమో ఒక్కసారి పరీక్షించుకో. ఉంటే దిద్దుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడు. దిద్దుబాటును అసహ్యంగా అనుకోవద్దు. క్షమించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కొరింతలో ఇప్పుడు సేవ ఎప్పుడు జరిగింది? ఈ బ్రహ్మాండమైన పట్టణం ఓడరేవు కాబట్టి దీన్ని ముందుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో కట్టబడితే రోమిలు నాశనం చేశారు 146లో. కానీ
ఇది ఒక ఓడరేవు కదా, ఓడలకు ట్రాక్ చేస్తే డబ్బులు దండకి వస్తాయని చెప్పని మరలా క్రీశకము 46లో కైసరు చక్రవర్తి మరలా కట్టించాడు అనమాట. కట్టించి అక్కడ ట్యాక్స్ సంపాదించేవాడు. చాలా పెద్ద ముఖ్యమైన పట్టణంగా అది ఉండేది ఆ రోజుల్లో. ముఖ్యమైన పట్టణం ఈరోజు అది ముఖ్యమైన పట్టణం కాదు. మరి ఇంకొక ముఖ్యమైన పట్టణం కూడా వేరే ఉంది ఈ రోజుల్లో. మంచిది. అపోస్తల కార్యాల 18వ అధ్యాయంలో పౌలు తన 2వ సేవాయాత్ర కాలంలో అక్కడికి వెళ్ళి 18 నెలలు, బైబిల్లో సంవత్సరం మీద 6 నెలలు ఉంది, ఇది 18వ అధ్యాయం కాబట్టి 18 అనే పదము వినిపించాలని నేను నెలలోనికి మార్చి చెప్తా ఉన్నా. 18 నెలలు అక్కడ నుండి సేవ చేశాడు. ఆ వివరాలు 18వ అధ్యాయంలో 18 వచనాల్లో ఉన్నాయి. 18 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, మీ మనసులో నిలిచి ఉంటుంది. మరి ఇంకా మరికొన్ని వివరాలు మనం చూసుకున్నాం, ప్రస్తుతం అక్కర్లేదు. ఇప్పుడు 5వ అధ్యాయంలో జారత్వము వ్యాజ్యమును లోపము. 6వ అధ్యాయంలో ఈరోజు మనం ధ్యానిస్తూ ముందుగా వ్యాజ్యములను గురించి లోపాల గురించి చెప్పి ఆ తర్వాత జారత్వములు గురించి కూడా చెప్పి ముగిస్తారు. 6వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నామే. 6వ అధ్యాయం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ముందే చెప్పారు మీరు, 11 ప్రశ్నలు. ఎన్ని వచనాల్లో? 9వ వచనంతో అయిపోయింది. 10, 11 ప్రశ్నలు లేవు. కానీ ఎందుకు నేను 10, 11 కూడా చదివానంటే 11 చివరిలో ఏముందో చూడండి. ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ ఎందు మీరు కడుగుబడి, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అంటే మనల్ని కడిగేస్తాడు. దేని నుండి? పాపము నుండి కడిగేస్తాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో నుండి 20 వచనాలు చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మునికే ఆదరణకర్త అని పేరుందన్నమాట. ఆయన ఆదరించేవాడు. లోకానికి ఆదరణ అవసరం, కుటుంబాల్లో ఆదరణ అవసరం, ఈ రోజుల్లో భార్యాభర్తల ముందు సంసార జీవితంలో ఆదరణ అవసరం, తల్లిదండ్రులకు బిడ్డలకు నెమ్మది లేదు, వారి మధ్య ఆదరణ అవసరం, ఆఫీసుల్లో ఆదరణ లేదు అవసరం. ఇలా ప్రపంచానికే కోవిడ్తో భయము, ఆదరణ అవసరంగా ఉందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆదరిస్తాడు, గుర్తించుకోండి. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వారు కార్చిన రక్తం ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఉంది. నీవు ఇష్టపడితే ఆ రక్తంతో నీ పాపాన్ని కడిగేస్తాడు. అది 1. 2వది, పరిశుద్ధపరుస్తాడు. నీ స్టేటస్ మారిపోతుంది. పాపి నీ స్టేటస్, పరిశుద్ధుడు అవుతావు. పాపి పరిశుద్ధుడుగా తీర్చబడ్డం. 3వది, నీతిమంతుడు అనే ట్యాగ్, నీతిమంతుడు అనే బిరుదు నీకు వస్తుంది అన్నమాట. పరిశుద్ధత అంటే నీతిమంతుడే. నీతిమంతుడు ఎంత ఆశీర్వాదం వచ్చాడండి. అదే రక్షించబడ్డమంటాం అన్నమాట. ఆ రక్షణ యేసుక్రీస్తు నామముననే కలుగుతుంది. అందుకే అపొస్తల కార్యాలు 4:11-13 వచనాల్లో, మరి ఏ నామమునను మనం రక్షణ పొందలేము, ఆకాశము కింద మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ పెరగాలి అంటే పరిశుద్ధాత్ముడికి రక్తం అవసరం. రక్తము, పాముల రక్తం, పరిశుద్ధపరిచే రక్తం, నీతిమంతులుగా తీర్చే రక్తం ఒక ఏసయ్య దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నిలువెల పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. మరి మిగిలిన వాళ్ళందరిలో పాపం ఉంది, ఏ భేదము లేదు. అందరినూ పాపం చేసి అంటే లోకంలో మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ భేదం లేదు. అందరూ అంటే వాళ్ళు కూడా అన్నమాట. మరి ఈయన ఎందుకు లేదంటే, ఈయన మానవుడుగా పుట్టాడు కానీ ఇది మానవుడు కాదు. మరియతో దేవదూత చెప్పాడు కదా, లూకా సువార్త 1వ అధ్యాయం 33-35 వచనాలు మనం చూస్తే,
అమ్మా పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటాడు. అంటే దేవుడు శక్తి గల దేవుడు నీలో ప్రవేశిస్తాడు, ఆత్మగా ప్రవేశిస్తాడు, శరీరూపిగా కాదు. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు. మరి పుట్టబో శిశువు దేవుని ఆత్మ, మరి ఆత్మకు రావాలంటే ఒక శరీరం అవసరం. రక్త మాంసాలు గల దేహాన్ని ధరించుకునే నిమిత్తమై కన్య మరియ గర్భంలో ప్రవేశించాడు. రక్త మాంసాలు కలిగిన దేహమే కానీ మాంసయుక్తమైన దేహం అందు మరణించాలి కాబట్టి మాంసయుక్తమైన దేహంలో పాపం లేకుండా 33 ఏళ్ళు జీవించాడు. అందుకే యోహాను సువార్త 8:42 నుండి 52 చూస్తే నాలో పాపం ఉన్నదని మీద ఎవరు స్థాపించారంటే ఈ 2000 సంవత్సరాలుగా జవాబు అనేది ఆ ప్రశ్న కనబడలా. కొద్దిమంది జవాబు చెబుదామని ప్రయత్నించినారు కానీ ఆ జవాబులు నిలవలేదు. సముద్ర పాలలు వచ్చి వెనకడి వెళ్ళిపోతాయో అట్లా వెళ్ళిపోతున్నాయి, ఇప్పటికి కూడా అలా వస్తున్నాయి. కానీ నిరూపించడానికి వీల్లేదు. ఆయన జీవితం ఎలాంటిదంటే అబద్ధ సాక్షులు వచ్చి ఆయన మీద అబద్ధ సాక్షులు పెట్టినా ఆ సాక్ష్యాలే ఒకదానికో టాలీ కాలేదంట. మన మీద అబద్ధ సాక్ష్యం సులభంగా చెప్పచ్చు. వరప్రసాదాన్ని సిగరెట్ తాగినాడు అనుకున్నంటే మీరు నమ్మకపోవచ్చు. ఇంకొకరు వచ్చి బర్ణమాస వచ్చి నేను కూడా చూసానంటే నమ్మేస్తారు. ఇంకా నా జీవితకాలం అంతా నేను ఏమి చెప్పినా నన్ను నేను రుజువుపరచుకోలేను అనమాట. కనుక అబద్ధ సాక్షులు ఒకరిద్దరు చాలు, ఇద్దరుగా అయితే మూడో వాడుస్తూ ఇంకా ఫినిష్ అయిపోయింది. అటువంటి కథలు కూడా మనకు లోకంలో చాలా ఉన్నాయి కదా. ముగ్గురు కలిసి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. కానీ ఆయన జీవితం మీదకి అనేకులు వచ్చారంట బైబిల్లో. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారు కానీ వారి సాక్ష్యాలే ఒకదానికి కూడా సరిపోలేదు. పట్టుకోవడానికి రాను వారు పోయినారు. ఆయన మాట్లాడిన మాటలకు హడలైపోయి పట్టుకొని చాదగానికి వచ్చేసినారు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఇంకెవరు మాట్లాడలేదని ఆయన మాటలే చెప్పుకుంటూ వచ్చినారు అన్నమాట. ఎంత విచిత్రం ఆయన జీవితం. ఆ పరిశుద్ధుడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. కొరింథీయులకు రాయబడిన 2:5-21 పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. మన పాపమును తన మీద వేసుకున్నాడు. యోహాను సువార్త 1:29 లోక పాపాన్ని మోసుకొని పోయాడు కలువరి స్థలం వరకు. పాపానికి వచ్చే శిక్షను తన శరీరంలో అనుభవించాడు. సమాప్తము అయిపోయిందన్నాడు. కనుక శిక్ష లేదు. దాన్ని నమ్మితే విశ్వసిస్తే రక్షణ నీది, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అందరూ నమ్మినారా ఇంకెవరు నమ్మలేదా? బైబిల్లో చూస్తే సంఘాల్లో కూడా నమ్మని వాళ్ళు ఉంటారంట. ఇంకా లోపలికి వెళితే బాధ్యతలు కలిగి కార్యక్రమాలు జరిగించే వాళ్ళు కూడా నమ్మని వాళ్ళు ఉంటారంట. సంఘ పెద్దల్లో కూడా నమ్మని వాళ్ళు ఉంటారు. స్వార్థికుల్లో కూడా ఉండొచ్చునేమో. ఎందుకంటే కొద్దిమంది నేను కొద్దికాలం సువార్త చెప్పినాను వెనక్కి పోయినాను మళ్ళీ అంటున్నారే, వాళ్ళ నమ్మకం సరిగాదనమాట. ఉన్నారు ఉన్నారు. కనుక మనం వివరమైన ధ్యానంలోకి వెళ్ళక ముందుగా మీ సాల్వేషన్ స్థిరపరచుకోండి. లేకపోతే ఈ మాటలు విన్నా ఏం లాభం లేదు మీకు. మంచిది, ఇప్పుడు ఈ భాగంలో మనం గమనిస్తే ఒకరి మీద మరి ఒకటి సహోదరుల మధ్య, సహోదరుడు సహోదరుని మీద, ఒకరి మీద ఒకడు, నీలో ఒకడైనా ఇంకో మాట ఎక్కువగా కనిపించేది వ్యాజ్యం ఉన్నప్పుడు. మొదటి వచనం 2 సార్లు వ్యాజ్యం ఆడుతున్నాడు. 4వ వచనం వల్ల వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల. 6వ వచనంలో మళ్ళా సహోదరుని మీద సహోదరునికి వ్యాజ్యము ఆడుచున్నాడు. అవిశ్వాసుల యువతనే వ్యాజ్యం ఆడుచున్నాడు. 7వ వచనంలో ఒకరి మీద ఒక వ్యాజ్యం ఆవట మీలో ఇప్పటికే కేవలము లోపం.
ఆరు వచనాలు ఏడు వచనాల్లోనే ఆరు సార్లు వ్యాజ్యాలు 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 పరిశుద్ధుల మధ్యనే వ్యాజ్యాలు పరిశుద్ధుల ఎదుటనే వ్యాజ్యాలు ఇది బాగుందా అనేది ప్రశ్న మీరు చూసిన 11 ప్రశ్నలు కూడా అది సరియేనా అనే ప్రశ్నలే అన్నమాట ఎందుకు సరిగా లోకములో మనము తీర్పు తీర్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు జడ్జిలు అంటారు కదా న్యాయాధిపతులు వాళ్ళ విశ్వాసులు చాలా మంది కొద్దిమంది విశ్వాసులు అన్నమాట నిజమే ఇది చాలా మంది అవిశ్వాసులు లూకాస్వార్త 18లో అన్యాయస్తుడైన న్యాయాధిపతుడు ఉందన్నమాట వాళ్ళు అన్యాయస్తులు వాళ్ళు అన్యాయస్తులు అందుకే 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు వాళ్ళు పరలోకానికి వచ్చేవాళ్ళు కాదు నువ్వు పరిశుద్ధుడివి నువ్వు పరలోకానికి పోయేవాడివి నువ్వు పరలోకమునకు రాకుండా నరకానికి పోయేవాడి దగ్గరికి వెళ్ళి వ్యాజ్యం ఆడుతున్నావు ఎవరి మీద నీతో పాటు పరలోకానికి వచ్చేటువంటి సోదరుని మీద అన్నమాట ఈ అన్యాయస్తుడే న్యాయాధిపతికి ఆశ్చర్యమైంది అరే నేను పరలోకానికి పోతానని రోడ్లు చెప్పినాడే నేను పరిశుద్ధపరచబడ్డానని చెప్పినాడే ఆయన కూడా చెప్పినాడే ఈరోజు ఒకరి మీద ఒకరు తంత్రాలు చెప్తున్నారే ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడుతున్నారే వీళ్ళకి ఏమని తీర్చాలా అని తీరా ఆయన ఆలోచన చేస్తే 2వ వచనం ఉంది మిక్కిలి అల్పమైన సంగతులు అంట 4వ వచనంలో జీవన సంబంధమైన అంశాలండి ఆత్మీయ విషయాలు కాదు ఆత్మీయ విషయాల్లో వ్యాజ్యం ఇస్తే వేరే సంగతి సుమారు చెప్తున్నాడు పత్రికలు పంచుతున్నాడు ఈయన ఆయన తప్పు చేస్తున్నాడు అని నీ మీద ఉన్న కేసు పెడితే అది వేరే సంగతి కానీ జీవన సంబంధమైన విషయాల్లో నీ మీద లోకస్తులు కేసు పెట్టినా పెట్టకూడదు నీ జీవితం సరిగలిగి విశ్వాసులే పెడుతున్నారంటే ఎంత భయంకరమచ్చుడి మరి ఈ స్థితి ఎంత భయంకరమైందో ఒకసారి మీరు ఆలోచిస్తాం అందుకే 7వ వచనం అంటాడు అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా ఏది మేలు మీ సొత్తులు పోయినా సరే మీకు అన్యాయమైనా సరే మీరు ఎప్పుడు సహోదరుని మీద వ్యాజ్యం దాకా వెళ్ళొద్దు భిన్నమైన తలపులు కానీ మాటలు కానీ రాకుండా చూసుకోండి ఏకత్వము ఏకతాత్పర్యము ఉండేట్టుగా కాపాడుకోండి మీకు అన్యాయం జరిగినా పర్వాలేదు మీ సొత్తులు అపహరించబడినా పర్వాలేదు ఎందుకు ఆ రీతిగా అంటే 2-3 వచనాలు గమనించాలి మనం ఉన్న 11 ప్రశ్నల్లో ఇవి 2 ప్రశ్నలు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీకు తెలియదా అన్యాయస్తుడు న్యాయపోతున్నాడని నరకానికి పోయేవాడు ఆయన నరకానికి పంపించే తీర్పు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 11వ వచనంలో ఉందండి ఆ తీర్పు ఎవరు తీరుస్తారంట పరిశుద్ధులు అంటే మీరే నేనే మనమే నరకానికి ఆయన పంపించే తీర్పు తీర్చే మనము ఈరోజు ఆయన దగ్గర పోయి చేతులు కొట్టడం నిలబడుతున్నాం ఆయన సార్ అంటున్నాం ఆయన ప్రభు అంటున్నాం మైలార్డ్ అంటున్నాం ఎంత భయంకరమోత్సవండి ఎంత విచిత్రమోత్సవండి 3వ వచనంలో మనమంటే పరిశుద్ధులమైన మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామంట మనకి ఈరోజు మన అంశము పరిశుద్ధమైన మనం అంటే పరిశుద్ధమైన రక్తంలో పాపాలు కడుక్కున్న మనం పరిశుద్ధ పరచబడిన మనం నీతిమంతులుగా తీర్చబడిన మనం లోకానికి తీర్పు తీర్చుతుంది ఎట్లా ఎప్పుడు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది దేవదూతలకు తీర్పు తీరుస్తామనే సంగతి ఎప్పుడు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని
మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. ఈరోజు అన్యాయస్తుల న్యాయాధిపతులు నీ జీవన సంబంధమైన వాటి కొరకే వ్యాజ్యమన్నాడు. సార్ ఆలోచించండి, రేపు నువ్వు పాపం చేసావు నరకాన్ని పోని తీర్పు తీరిస్తే ఒకవేళ ఆ న్యాయాధిపతికి నోరుంటాడు. మీ ఇద్దరు ఒకరికి ఒకరు జీవన సంబంధమైన వాటిలో అన్యాయం చేసుకున్నారని నా దగ్గరికి వస్తే నేనే కదా మీకు తీర్పు చెప్పింది. అసలు మీరే అన్యాయిస్తుంది కదా, నేను చేసిన అన్యాయం అని అంటున్నారే. ఆయన అంటాడేమో ఒకసారి ఆలోచన చేయండి. ఇది నా ఊహ మాత్రమే. అందుకే దేవుడు ఎవరెవరికి అప్పగిస్తాడంటే నీకు తీర్పు తీర్చే పని నీవున్న ఇంటికి చుట్టూ ఎవరెవరు నివాసం చేస్తున్నారో వాళ్ళకి అప్పగిస్తాడేమో అని అనుకుంటున్నాను. కనుక పరిశుద్ధులారా చాలా జాగ్రత్త, ఒకరి మీద ఒకరు వ్యాజ్యాలు వేసుకొని తీర్పు తీర్చమని అన్యుల ఇంటికెళ్ళి మీరు సంగతి వాళ్ళకి చెప్పి జీవన సంబంధమైనటువంటి మీ బలహీనతలను వాళ్ళ ముందు బయటపరచవద్దండి. మీ సహోదరునికి బలహీనత ఉంటే సహించు, నీ వస్తువులు దొంగిలించు ఉంటే సహించు, అది బయట పెట్టవద్దు, బయట పెట్టవద్దు. కానీ సంఘాల్లో అన్యాయం జరిగితే సహించాలంట మనం. ఆయన మీద చర్య తీసుకోవద్దా అని లేచేవాళ్ళు ఉన్నారు. నీ సొత్తుల పైన పర్వాలేదు, అపహరించబడడానికి నువ్వు ఇష్టపడు అని దేవుడు చెప్తున్నాడు. అన్యాయమైనా సరే నువ్వు అనుభవించాలా, దాన్ని నీ జీవితంలో నువ్వు సహించాలా. పొరపాటున వ్యాజ్యానికి పోయినావా, అది లోపము, కేవలము లోపం. ఎందుకంటే లోకంలో న్యాయాధిపతులు అనేకుల అవిశ్వాసులే, అనేకుల అవిశ్వాసులే. లోకములో అన్యాయం ఉంది, లోకములో అపహరించడం ఉంది. కానీ 8వ వచనంలో మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. సహోదరుల మధ్య కూడా లోకములో ఏమున్నాయో సహోదరుల మధ్య కూడా ఉందంట. ఎంత భయంకరమైన విషయాలు దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, మరి పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు. అసలు దూతలు ఎవరు? ఎప్పటి నుంచి లోకంలో ఉన్నారు? మనుషులు ఎవరు? ఎప్పటి నుంచి లోకంలో ఉన్నారు? వాళ్ళు తీర్పు తీర్చబడితే మరి వాళ్ళకి అంతము అది? ఆ విషయాలు మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. మీ ముందుండే ఈ పటము మీరు చూడవచ్చు. ఈ పటంలో మీరు గమనిస్తే ఈ ఎరుపు లైన్ అనేది భూమి, భూమి గుండ్రంగానే ఉంది కదా, గుండ్రంగానే ఉంది, భూమి గుండ్రముగానే ఉంది, గుర్తుంచుకోండి. ఈ భూమికి లోపల కొంచెం 3, 4, 5 అడుగులు తవ్వితే సమాధులున్నాయి. గత ఆదాము మొదలుకొని ఇంతవరకు జీవించి చనిపోయిన వాళ్ళందరి శరీరాలు పాతిపెట్టబడ్డాయి. కొన్ని ఎముకలు ఇంకా అట్లాగే ఉన్నాయి. కనుక ఎక్కడ భూమి తవ్వినా ఇంటికి పునాదులు దొరుకుతున్నా కొన్నిసార్లు ఎముకలు బయటపడతా ఉంటాయి, సమాధులు. కనుక భూమిలో పైభాగంలో ఏమున్నాయంటే సమాధులే అన్నమాట. ఇంకొంచెం లోపలికి వెళితే మన్ను, రాళ్ళు ఉంటాయి, నీళ్లు కూడా ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే వేడి ఎక్కువగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే భూమి యొక్క కేంద్రములో అగ్ని ఉంటుంది. అంత లోపలికి పోకపోయినా పైన అగ్ని పర్వతాలు దండిగా ఉన్నాయండి, అగ్ని పర్వతాలు దండిగా ఉన్నాయి. భూమి ఒక భాగము, సముద్రం 3 భాగాలు కదా, సముద్రం లోపల కూడా అగ్ని పర్వతాలు ఉన్నాయంట. అందుకే పసిఫిక్ మహాసముద్రంలో 30,000 అగ్ని పర్వతాలు ఉన్నాయని లెక్కిస్తున్నారు మన వాళ్ళు.
ఆ అగ్నిపర్వతాల దెబ్బకు పసిఫిక్ మహాసముద్రం నీళ్లు మిగిలిన సముద్రాల నీళ్ల కంటే సరదనం తక్కువగా ఉంటుందంట. అలాగనే ఉంటాయి, చలదనం తక్కువగా ఉంటుంది. అంటే ఇంత పెద్ద సముద్రం యొక్క టెంపరేచర్ కూడా మార్చేస్తున్నాయి అనమాట అగ్నిపర్వతం. కనుక భూమి మధ్యలో ఏముందంటే అగ్నే ఉంది, లోపలి కడితే అగ్నే ఉంది, నరకమనే అగ్ని ఉంది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది 9వ కీర్తనలో, దుష్టులను దేవుని మర్జనను పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళం భూలోకి పోతుంది కాబట్టి దిగిపోవాల. పరలోకము, పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు. పైన ఉంది పరలోకం, పైన ఉంది పాతాళము, క్రింద ఉంది. బైబిల్ గ్రంథంలో పాతాళమును మృతుల్లోకం అన్నారు. ఎవరు పోతారు పాతాళానికి? బతికిన వాళ్ళు పోతారా? చచ్చిన వాళ్ళే కదా, మృతులు పోతారు. కాబట్టి నమ్మని మృతులు పాతాళానికి పోతారు. కానీ పరలోకానికి ప్రభు నమ్మిన వాళ్ళు వెళ్ళే మాట నిజమే. అయితే పరలోకం అనేది ఇంకా సిద్ధపరచబడుతూ ఉంది. యోహాను సువార్త 14:1 ఏముంది? మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుడికి విశ్వాసం ఉంచారు, ఆయనందరూ విశ్వాసం ఉంచండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు ఉండాలని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. మన కొరకై స్థలం సిద్ధపరచడం అయిపోతే ఆయన వచ్చి తీసుకొని పోతాడు. ఇంకా రాలే, తీసుకోలేదు, మనకి స్థలం సిద్ధపరచబోట అయిపోలేదు అనమాట. పరలోకముగా రెడీ చేయబడుతూ ఉంది. మరి ఇంతకుముందు మన వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు ఎక్కడ పోయినారు అంటే, క్రీస్తు పూర్వము చనిపోయిన వాళ్ళను అబ్రహాము రొమ్మ అని పిలువబడే స్థలము, అది కూడా మృతులోకం అనే బైబిల్లో ఉందన్నమాట. లూకాసు వార్తలో 16:19 నుండి 31 ఆ వివరాలు ఉన్నాయన్నమాట. అబ్రహాము కూడా ఎక్కడ ఉన్నాడు? భూలోకంలోనే ఉన్నాడు. దానినే క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన కూడా అక్కడికి వెళ్ళి మృతులు అనగా నమ్మిన మృతులను తనకు చెరగా తీసుకొని పైకి వెళ్ళిపోయాడని బైబిల్ చెప్పబడుతుంది. ఎఫ్సి పత్రిక 4:9-10 ఆ వివరాలు చెప్పబడ్డాయి. కీర్తన గ్రంథంలో కూడా చెప్పబడింది. మరి పైకి, ఎంత పైకి అంటే 3వ ఆకాశంలో వాళ్ళని తీసుకెళ్లి పెట్టాడని, దాన్ని పరదేశ అని పిలుస్తున్నాడని కొరింథీయులకు రాయబడిన 2:12 మనం చూస్తాం. క్రీస్తు నమ్మిన వాళ్ళు భూమి లోపల లేరు. క్రీస్తు మరణానికి ముందులో వాడు కూడా లోపలే ఉన్నారు. దాన్నే మృతుల్లోకం అని. మరి పరదేశు, మరి భూమి లోపల ఉండేది పరదేశు, పైన ఉండేది పరదేశు అంటే ఎట్లా అని మన వాళ్ళు, బైబిల్లో లేదు, వేదాంతులు పాతాళపు పరదేశు అని భూమి లోపల ఉండేదానికి పేరు పెట్టినారు. పరలోకపు పరదేశు అని పైన పరదేశకు, 3వ ఆకాశానికి పరదేశు పేరు పెట్టారు. బైబిల్లో ఈ మాటలు ఉండవు. అయితే 2 పరదేశులను గురించి మనము డిస్టింగ్విష్ చేసుకోవడానికి అనుకూలంగా అట్లా పిలుస్తూ ఉంటారు. ఇది పాతాళపు పరదేశు. లూకాసు వార్త 16 అబ్రహాము రొమ్మ అని పిలువబడుతుంది. అంతవరకు చనిపోయినట్టు దేవుని నమ్మిన బిడ్డలు అక్కడ ఉన్నారు. మరి క్రీస్తు మరణించిన తర్వాత వీరందరినీ తీసుకెళ్లి 3వ ఆకాశంలో పెట్టారు. ఎందుకు? పరలోకం ఇంకా సిద్ధపరచబడ లేదు. సిద్ధపరిచిన ఎడ్ల నేను స్థలంలో మీరు ఉండాలి, నేను మళ్ళీ వస్తానాడే. వచ్చినప్పుడు భూలోకంలో ఉన్నటువంటి మన శరీరాలు మార్చబడతాయి. మనకు తెలుసు కదా, ప్రభు ఆకాశ మండలంలో ప్రత్యక్షమైతూనే మనమందరం మారుతాం. సజీవులు మారుతారు, మృతులు మారుతారు, అందరూ ఏకంగా ఆకాశ మండలంలో ప్రభువును కలుసుకుంటారు. వెళ్ళి ఆ తరువాత తమ కొరకై సిద్ధపరచబడిన పరలోకానికి వెళ్తారు. ఆ సమయంలో భూలోకములో 7 శ్రమలు, మహాశ్రమల కాలం జరుగుతుంది. ప్రస్తుతం ఉండే కాలాన్ని సంఘకాలం అన్నారు. అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది కాబట్టి
సంఘకాలం అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఉందండి సంఘకాలం. నేను ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు జరుగుతున్న విషయాలే. మరి నమ్మని వాళ్ళు, నమ్మని వాళ్ళు పాతాళం వెళ్తారు. ఆ ధనవంతుడు పాతాళంలో నేను మిక్కిలు బాధపడుతున్నా అన్నాడు. అగ్ని జ్వాలలు ఇక్కడ ఉన్నాయి అన్నాడు. తప్పిక తీరడం లేదు, ఒక చుక్క నీళ్ళైనా దొరుకుతాయా నాకు అంటున్నాడు. అగ్ని జ్వాలలు మంటల మధ్య పాతాళంలో ప్రభు నమ్మని వారు ఉండేది, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో ఈ రెండు స్థలాల మధ్య అగాధమున్నది అని లూకా 16లోనే ఉంది. దాన్ని ఇంగ్లీష్లో బాటమ్లెస్ పిట్ అన్నారు, గ్రీకు భాషలో అబేయిస్ అన్నారు అనమాట. దానికి బాటమే లేదు, గుంట. ఇంత లోతని చెప్పడానికి వీల్లేదు. మరి అక్కడే ఉన్నారంటే దురాత్మల సమూహం ఉన్నారంట. దురాత్మలు అంటే చెడిపోయిన దేవదూతలు. మరి చనిపోయిన పాపాత్మలు పాతాళంలో ఉన్నారు, చెడిపోయిన దేవదూతలు అగాధములో ఉన్నారు. వాళ్ళు ఒక కేటగిరీ. ఇంకొక చనిపోయిన దేవదూతలు టార్టరస్ అని పిలువబడే స్థలంలో ఉన్నారు, అది కూడా అగాధానికి ప్రక్కలోనే ఉంది. పేతురు 2వ పత్రిక 4లోను యూదా 6లోను ఆ సంగతి చెప్పబడింది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్ట కటిక చీకటిలో పాశములతో బంధించాడనుంది. ఇది పాశములు చీకటి కలిగిన స్థలం అని గుర్తుంచుకోండి. కనుక దేవదూతలు కూడా పాపం చేస్తారట. అసలు దూతలు ఎవరు, ఎందుకు పాపం చేస్తారు, ఎప్పుడు పాపం చేస్తారు వివరాలు మనకు తెలియదు. కానీ దూతల గురించిన కొన్ని మాటలు మనం చూద్దాం. ముందుగా యెషయా గ్రంథం 14:12లో దూతల గురించి ఒక మాట ఉంది. యెహెజ్కేల్ గ్రంథంలో 14:28 వచనాలు మాత్రం అక్కడ కూడా 14 అనుకోండి. ఏమో కొంచెం ముందు వెనక ముందు యెహెజ్కేల్ చదువుదాం. దేవుని తోట యొగు ఏదేనిలో నీ ఉంటివి, ఎవరు చెడిపోయిన దూత అంటే అపవాది సైతాన్ అన్నమాట. మాణిక్యము గోమేధికము సూర్యకాంత మణిరత్నం రాయి సులీమాన్ రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము తన అమూల్య రత్నములతోను బంగారంతోను అలంకరించబడి ఉంటివి. నీవు నియమించబడిన దినమున అని తెలుగు బైబిల్లో ఉంది, విధించబడిన దినమున అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇదేంటబ్బా అంటే గ్రీక్ బైబిల్లోకి వెళ్తే, హెబ్రీ బైబిల్లోకి వెళ్తే అక్కడ హెబ్రీ పదం ఏమిటంటే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. సృజించబడిన దినమున, నియమించబడిన దినమున, రెండు అర్థాలు ఉన్నాయి అన్నమాట. అంటే దేవుడు దూతలను సృజించాడు, ఒక పని కొరకై నియమించాడు. సృజించిన వెంటనే నియమించాడు. మనకు కూడా పనిందిలే, మనకు కూడా పనిది. ఒక నిమిషం తర్వాత మనం చూస్తాం. దేవుడు దూతలను సృజించాడు. కనుక దూతలు ఎవరు, మంచివాళ్ళే చెడ్డవాళ్ళే అంటే దేవుడి చేత సృజించబడిన వాళ్లే. దేవుడు చిరంజీవి కానీ దూతలు చిరంజీవులు కాదు. ఎప్పుడు సృజించారంటే భూమి ఆకాశమును ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఆదిందు దేవుడు భూమి ఆకాశమును సృజించారు. మరి దేవుని తోట ఏదేను అంటే ఏదేను ఉందన్నమాట. ఇప్పటికీ అది ఏమేదేనో తెలియదు మనకు. వస్తు సంబంధమైన భూమి ఆకాశాలు కావు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దూతలకు శరీరం లేదు కనుక వాటికి మనలాగా నడవడానికి భూమి, నివసించడానికి ఇండ్లు అక్కర్లేదు. దూతలు ఎక్కడికైనా ఎప్పుడైనా ఒక క్షణంలో వెళ్ళిపోతారు అనమాట. కనుక దానిని స్పిరిచువల్ వరల్డ్ అన్నాడు. ఇప్పుండేది మెటీరియల్ వరల్డ్ అనమాట. మనుషుల కొరకై మెటీరియల్ వరల్డ్ను ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో చేశాడు. కానీ స్పిరిచువల్ వరల్డ్ను మనకంటే ముందుగా దూతలకు చేశాడు. తర్వాత అది ఏ పనికి నియమించాడంటే పిల్లల గురువులు వాయించు వారికి సిద్ధమైంది.
రెడీగా ఆయనతో పాటు పిల్లల గ్రూప్ వాయించే వాళ్ళు కూడా బయటపడ్డారు. పిల్లల గ్రూప్ అంటే పాటలు వాయిద్యాలు అన్నమాట. దాంతో ఏం చేయాలంటే వాయిద్యాలు పాటలు అంటే దేవుని స్తుతించే పని కలిగి ఉన్నాడు అపవాది దూతలు. తాను ఒక కెరూబుగా ఉండేవాడు. తర్వాత 10వ వచనం, నీవు నియమించబడినదేమన్నా మళ్ళా వదులుకొని పాపముని ఎందుకు కనబడి వరకు. నేను నియమించబడినదేమన్నా పాపం లేదు కనుక దూతలు సృజించబడినప్పుడు పరిశుద్ధ దూతలు. అయితే అపవాది కొద్దిమంది తర్వాత పాపము వారిలో కనబడింది, అందరిలో కాదు. ఇప్పుడు గబ్రియేలు దూతున్నాడు, పాపం ఆయన లేదు. ఆ తర్వాత మరి వర్తమానము చెప్పినటువంటి గబ్రియేలు దూత యుద్ధాలు చేసే దూత ఉన్నాడే, ఆయనలో కూడా పాపం లేదనమాట. మిఖాయేలు దూత మరి అపవాది కూడా మూడవ దూత. వీళ్ళు ముగ్గురు ప్రధాన దూతలని మనకు బైబిల్లో అర్థమవుతుంది. అయితే అపోకృప గ్రంథాలు ఇంకా ముగ్గురు ప్రధాన దూతలు ఉన్నారని ఉంది అనమాట. రఫాయేలు ఆయన ఒక ఆయన, ఇంకా మిగిలిన వాళ్ళు. అయితే అవి ప్రమాణ గ్రంథాలు లేవు కాబట్టి దాన్ని మనం నేర్చుకొని అక్కర్లేదు. అయితే గుర్తుంచుకుందాం అంతే. ఈ ముగ్గురు ప్రధాన దూతల్లో ఒకరు దేవుని స్తుతించేవాడు. గబ్రియేలు దూత వర్తమానాలు చెప్పేవాడు, మిఖాయేలు దూత యుద్ధాలు చేసేవాడు మనకు తెలుసు. కానీ ఈ దూత ఏమయ్యాడంటే ప్రకటన 12వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో చూడండి. పరలోక ముందు ఒక సూచన కనబడింది, ఎర్రని మహాగడ సర్పం. ఈ పడిపోయిన దూత మహాగడ సర్పం అంట. 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగం ఈడ్చి భూమి మీద పడవేయబడింది. ఈ అపవాది తనను దేవుని దూతల్లో మూడు భాగాలు చేస్తే ఒక భాగం తన వెంబడి ఉండాలని అర్థమవుతాను. తాను పడిపోయాడు, దూతలు ఏమో భూమి మీద పడ్డారంట. మరి తాను ఎక్కడ పడ్డాడు? Ephesians 2:2, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి. అవిధేయులైన వారిని ప్రేరేపించు, అవిధేయుడు ఎవరంటే అపవాదే. ఎక్కడున్నాడు? వాయుమండలంలో ఉన్నాడు. వాడేమో వాయుమండలంలో వాడు దూతలను భూమి మీద పడేసినాడు. పడిపోయిన దూతలు వాళ్ళే ఈరోజు దయ్యాల్లాగా తిరుగుతా ఉన్నారు అనమాట. వాళ్ళే చెడిపోయిన దూతలు, మనుషులను మోసగిస్తున్నారు, మనుషులను చంపాలని కోరుతున్నారు. 2000 పందుల్లో ప్రవేశించి పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో పడవేసినాయి. కనుక మనుషులను చంపివేయాలని ఇష్టపడుతున్నాడు అపవాది. పాపములు అపరాధములు చేసేట్టుగా చేశాడ. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే మనుషులందరూ వాడిని వెంబడించినారు. వాడు ఏం చెప్తే అది చేస్తారు అనమాట. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అపరాధాలు చేసి మనం చచ్చిపోయి ఉంటే క్రీస్తు యేసు ద్వారా, ఇందాక విన్నామే, ఆయన కార్చర్ రక్తంలో ఉన్న పాపాలు కరిగి పవిత్రపరిచాడు మనల్ని. మరి పాపం చేసిన దూతలను వారి పాపాన్ని క్షమించడానికి ఏమి ఏర్పాటు చేయలేదా? మార్గము చేయలే. అదే మనం ఇందాక చెప్పుకున్నామే, యూదా పత్రికలో మనం గమనిస్తే 6వ వచనంలో, Petru 2:2-4, పాపం చేసిన వారిని తీర్పు దినమునకు భద్రపరిచాడని ఉందన్నమాట. భద్రపరిచాడు. మరి ఈ నిత్య పాశముతో బంధించబడిన దూతలేమో భద్రపరచబడ్డారు, కానీ అపవాది వాడి దూతలేమో స్వతంత్రంగా వాయుమండలంలో అపవాది, భూమి మీద వాడి దూతలు ఉన్నారు. కనుక నిత్య పాశముతో బంధించబడిన దూతలు వేరు, అలాగూ అగాధములో ఉండే దూతలు వేరు. వాళ్ళు ఏం తప్పులు చేసినారో ఏమంటే, భూమి మీద దేవదూతలు చేసిన తప్పులు రెండు కనిపిస్తాయి. అంటే మానవుని సృజించబడిన తర్వాత అపవాది ఎప్పుడు పాపం చేశాడంటే, మానవ సృష్టి ముందే పాపం చేశాడు. కనుక మానవ సృష్టి ముందు పాపం చేసిన దూతలను వారి ప్రధాన దూతలేమో ఆకాశ మండలానికి, మిగిలిన దూతలను భూమి మీదకి నెట్టేశాడు.
మానవ సృష్టి తర్వాత ఎప్పుడు పాపం చేశారంటే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని కుమారుని పిలువబడే ఈ దూతలు నరుల కుమార్తెలను చూసినారంట. దూతలు పెళ్లి చేసుకోరని మనకు బైబిల్లో ఉంది. అయితే పెళ్లి చేసుకోకపోయినా చెడు బుద్ధులు వాటికి ఉండవని బైబిల్లో లేదు. ఈ దూతల్లో కొద్దిమంది చెడు బుద్ధి కలిగి శరీరాలు ధరించుకొని భూలోకంలో ప్రవేశించి నరపుత్రులను వివాహమాడి వాళ్ళతో కలిసి నెఫీలులనే బలమైనటువంటి వ్యక్తులను పుట్టించినారంట. ఇది మానవ సంతానం కాదు, మానవులకు చెడిపోయిన దూతల యొక్క ప్రేరణ వల్ల కలిగిన సంతానం కాబట్టి దేవుడు వెంటనే నోవు కాలంలో జలప్రలయాన్ని పంపించి ఆ సృష్టి అంతటినీ నాశనం చేశాడు. మనకి అక్కడ చెప్పిన దూతలు ఎవరంటే భిన్నమైన అభిప్రాయాలు అన్నమాట, నిజమే కానీ అయితే దుర్బుద్ధి కలిగిన దూతలను గుర్తుంచుకోవాలి. రెండవది, సుధమ గుమరు పట్టణాల్లో దేవుడు తన దూతలు వచ్చినప్పుడు సుధమ పట్టణస్థులు వచ్చినారు లోతుని దగ్గరికి వచ్చి నీటికి వచ్చిన మనుషులు బయట తీసుకున్నా మేము వాడిని కొడతాం అన్నారు. కానీ సుధమ గుమరలో మరి ఇలాంటి పురుషులతో పాపం చేయడం అని ఉంది అనమాట. ఎంత భయంకరమో చూడండి, ఎంత భయంకరం. ఈ రోజుల్లో కూడా అలాంటివి ఉన్నాయి కదా, పురుషులు పెళ్ళాడుకోవచ్చు అంటున్నారే, వాళ్ళు పెళ్ళాడడం కదా కూడే వాళ్ళంట. అది కూడా దేవుడు చెడిపోయిన దూతల యొక్క స్వభావం అని మనము లోతుగా ధ్యానిస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఈ అగాధమైన చోట బంధించబడి ఉన్నారు. ఎంతవరకు? తీర్పు దినం వరకు. మరి కొరింత పత్రిక 6:3 ఏముంది? దేవదూతలకు మనము తీర్పు తీరుస్తామంట. తీర్పు తీర్చిన తర్వాత శిక్ష. దేవదూతలకు ఎప్పుడు శిక్ష చెప్పబడుతుంది అంటే ప్రకటనలో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట మనకు బైబిల్లో కనిపిస్తుంది. 10వ వచనంలో వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండంలో పడవేయబడ్డు. దేవుడు ఊరికి శిక్షించాడు కదా, తీర్పు తీర్చాల. ఆ తీర్పు ఎవరికి అప్పగించాడో అంటే ఆయన నమ్మిన పరిశుద్ధులమైన మనకు అప్పగించాడు. అప్పో దేవదూతలు పాపం చేస్తే వారికి పశ్చాత్తాపడి దిద్దుకునే అవకాశం కల్పించకపోగా వారిని బంధించి అపవాదిని వాడి దూతలను మీరు నేను తీర్పు తీర్చి అగ్నిగుండములో వేసే పని తీర్పు తీర్చే పని మనకు అప్పగించాడు. అంటే దేవదూతల కంటే మనం తక్కువ అనుకోండి సృష్టిలో, కానీ దేవదూతలు తీర్పు తీర్చే పని దేవుడు మనం పెట్టాడు. అపవాదికి మాత్రమేనా, దూతలు కూడా అంటే అపవాదితో పాటు దూతలు కూడా వచ్చారు కదా. అపవాది ఆకాశ మండలానికి దూతలు మీద వాడితో పాటు వచ్చినారు కదా. కాబట్టి వాడికి జరిగే తీర్పులోనే వాడు మోసపరిచిన దూతలు చెడిపోయిన దూతల దగ్గర తీర్పు తీర్చబడి చెడిపోయిన దూతలందరూ కూడా అగ్నిగుండీ. ఆ తర్వాత 11వ వచనంలో ధవళమైన మహాసింహాసనం కనిపిస్తుంది. భూలోకములో ప్రభు నమ్ముకుండా చనిపోయిన వాళ్ళు సమాధులు నిలవబడతాయి. వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చబడతారు. జీవ గ్రంథంలో ఎవరి పేరు లేనట్టు కనబడితే అగ్నిగుండంలో వేయబడతారని ప్రకటన 20వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తాం. మరి ఆ తీర్పు కూడా ఎవరు తీరుస్తారు? మీరు లోకమునకు తీర్పు తీరుస్తారని దేవుడు చెప్పాడే, ఆ తీర్పు కూడా మనమే తీర్పు తీరుస్తాం. గుర్తుంచుకోండి, దీని వివరాలు నేను పూర్తిగా చెప్పలేదు కానీ అయితే మీరు ఇప్పుడు సంగతి మీకు అర్థమైండాల. మరి అపవాది పరలోకానికి వెళుతూ వస్తూ ఉండేవాడు. యోబు గ్రంథంలో మనం చూస్తే దేవదూతలందరూ పరిశుద్ధులు దేవుని దగ్గరికి వెళ్తే అపవాది కూడా పోయాడు. నా బిడ్డ అయిన యోబుని చూసామంటే చూశానన్నాడు. కానీ ఆ తర్వాత మనం ప్రకటన 12లో చూస్తే ఆకాశ మండలానికి నెట్టివేయబడ్డాడు. యెషయా 14 దాకా మనం చదవలే, నరకంలో ఒక మూలకు పంపిస్తాను నిన్ను అని
తాత్కాలికంగా ఆకాశ మండలానికి నెట్టివేశాడు. అయితే ప్రకటన 12:9-10 భూమి మీదకి పడవేశాడు. 20 ప్రకటనలో మనం చూస్తే సాతాను బంధించబడి ఈ బాటమ్లెస్ పిట్ లో పడవేయబడతాడు 1000 అయిన తర్వాత బయటకు వచ్చి వాడు జనులను మోసగిస్తే ఇంకా తీర్పు తీర్చబడి అగ్నిగుండంలో వేయబడతాడు. అంటే ఇన్ స్టేజెస్ దేవునితో సమానంగా ఉన్నాను అనుకున్నాడే వాడు, అదే వాడు చేసింది తప్పనమాట. ఊహ అంతే, అక్కడి నుంచి నెట్టేస్తే ఆకాశ మండలానికి, మళ్ళీ అక్కడి నుంచి నెట్టేస్తే భూమి మీదకు, అక్కడి నుంచి నెట్టేస్తే అగాధములోనికి, మళ్ళా పైకి తీసిన తర్వాత భూమి మీద వాడిని ఉంచినప్పుడు వాడు మరలా తప్పు చేసి పాపం చేస్తే 20 నరకములో ఒక మూలకు ఏ తీర్పు అయితే ముందు చెప్పాడో, నరకములో ఒక మూలకు త్రోయబడితే వేని ఏషియా 14:14 చెప్పాడో ఆ నరకానికి ఫైనల్ గా వెళ్ళిపోతాడు అన్నమాట. మరి మనుషులు పాపం చేసినా వాళ్ళకు ప్రాయశ్చిత్తము ఆత్మరక్షణ సిద్ధపరిచినాడు, కానీ ఎవరెవరైతే విశ్వసిస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. విశ్వసించిన వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో లేవు కాబట్టి పాపాన్ని బట్టి తీర్పు తీర్చబడి అగ్నిగుండంలో వేయబడతారు. ఆ తీర్పు కూడా పరిశుద్ధులమైన మనమే చేస్తామన్నమాట. కనుక పరిశుద్ధులు లోకంలో ఉన్న పాపులకు తీర్పు తీరుస్తారు. ఆ తర్వాత పరిశుద్ధులు దేవదూతలు కూడా తీర్పు తీరుస్తారు. గుర్తుంచుకోండి, మరి ఈ విషయాలు గుర్తుంచుకుందాము. దేవుడి సంగతులు మన నిమిత్తమై ఆశీర్వదించి మనందరికీ అనుగ్రహించుగాక. నేను నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఓవర్ టు బర్నబాస్. వాక్యం అందించిన దైవజనుడు వరప్రసాది సార్ గారికి మన అందరి తరఫున ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాము. కడప జిల్లా బద్వేల్ నుండి మైకలన్న, పెద్దలు మైకలన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మైకల్ అన్నది కట్ అయిందన్న. అవును, నెట్వర్క్ తక్కువ ఉంటుంది. రాలేదన్న, తిరిగి ఉన్నాడే. ప్రార్థన అయిపోయిందన్నా? అన్న చేసినారా? ఓకే, మధ్యలోకి వచ్చి చెప్పలేదు. ఓకే, కార్యక్రమం ప్రభు చిత్తం అయితే రేపు ఉదయం 5 మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కలుసుకుందాం. అందరికీ ప్రభునామంలో ప్రేమ పూర్వకున్నారు. వందనాలండి. వందనాలు సార్. బర్నబాస్ కు, శ్రీకాంత్ కు స్పెషల్ గా వందనాలు నాయన. For giving me this opportunity. Vandanalu uncle. Samuel John ku vandanalu, John David gar ku vandanalu, Akar gar ku vandanalu, Srinivas Rao ku vandanalu, Yosef gar ku vandanalu, Karnul Raj ku vandanalu, ikandariki sodarilamma meeku kuda vandanalu, andariki vandanalu nayana. Vandanalu uncle. Vandanalu. చంద్రా వందనాలమ్మా. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు. వందనాలు సార్.
ఓకేనా సెలవు తీసుకుందాం ఓకేనా క్లోజ్ చేస్తున్నాను